కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు గంగాభవాని డిజిటల్ స్టూడియో ఆంధ్ర బ్యాంక్ పక్కన జమ్మలమడుగు. జమ్మలమడుగు నగర పంచాయతీ సాధారణ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తులసిమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాలకు సంబంధించిన వాటికి మున్సిపల్ సిబ్బంది ఎజెండాను చదివి వినిపించగా మున్సిపల్ కౌన్సిల్లు ఆమోదించారు. అనంతరం వైస్ చైర్మన్ ముల్లా జానీ మాట్లాడుతూ కుళాయి కనెక్షన్ దరఖాస్తు చేసుకుని వారికి కూడా మున్సిపల్ అధికారులు పన్ను చెల్లించాలని కోరుతున్నట్లు ఆరోపించగా అందుకు స్పందించిన కమిషనర్ రాజ్యలక్ష్మి ఈ విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని సభాముఖంగా తెలియజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ నీటి పన్ను ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు 70% ట్యాక్స్ వసూలు చేయడం జరిగిందని ఇంకా 30% పన్నులు రావాల్సి ఉందని తెలిపారు. కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ నీటి పన్ను ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీరాజ్యంతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.